హైదరాబాద్ మన్సూరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో చెట్టు కూలి ఓ మహిళ చనిపోయింది. రెండు రోజుల క్రితం ఘటన జరిగింది. ఇవాళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళను మంజులగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంగా గుర్తించారు. హైదరాబాద్ మన్సూరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో చెట్టుకూలి ఓ మహిళ చనిపోయింది. రెండు రోజుల క్రితం ఘటన జరిగింది. ఇవాళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళను మంజులగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంగా గుర్తించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 4 రోజుల నుంచి వర్షాలు ఎట్ల పడుతున్నాయి మనం చూస్తున్నాం. వర్షాలు అధిక శాతం పడే అవకాశం ఉందని జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అన్ని ఏర్పాట్లు చేశామనే మాట కూడా జిహెచ్ఎంసీ చెప్పింది. అయితే చెట్లను కూల్చడం కూడా జిహెచ్ఎంసీ పనే. వర్షాకాలం వస్తుండడంతో హార్టికల్చర్ తో పాటు డిఆర్ఎస్ కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో ఏదైతే చెట్లు పడిపోయేటట్టు ఉన్నాయో, ఈదురుగాలు వచ్చినా అధిక వర్షపాతం నమోదైనా ఆ చెట్లు నేల కొరిగేటట్టు ఉంటే ఆ చెట్లను కట్ చేసేయాలి. ఆ పని డిఆర్ఎస్ తో పాటు హార్టికల్చర్ కి సంబంధించినటువంటి అధికారులు చేయాలి. చెట్లు దాదాపుగా అన్ని కొట్టేశాం, అలాంటివి ఏమీ లేవు అనేది అధికారులు చెప్పినటువంటి మాట. 2021లో దాదాపుగా ఒకసారి ట్రీ కటింగ్ కి సంబంధించినటువంటి పవర్ సాల్ చూస్తే 55 ఉంటే ఈసారి 69 ఉన్నాయి అనేది అధికారులు చెప్పినటువంటి మాట. ఆల్ ఏరియాస్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్స్ కి సంబంధించినటువంటి ప్రమాదకర చెట్లు ఏదైతే కింద పడిపోయేటట్టు ఉన్నాయో అన్నిటి తొలగించామని చెప్పారు. అయితే వనస్థలిపురం లో దగ్గరలో ఉన్నటువంటి మన్సూరాబాద్ సర్కిల్ కి వస్తుంది, మన్సూరాబాద్ డివిజన్ కి వస్తుంది. దాంట్లో సహారా ఎస్టేట్ లో ఒక చెట్టు కూలిపోయి మంజుల అనే మహిళ పైన 2 రోజుల క్రితం పడింది. ఆ చెట్టు పడిపోయిన తర్వాత అంటే ఒక ఇంట్లో ఆమె పని చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తుంది అని వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నటువంటి మాట. దీంతో ఈ సమాచారం బయటికి రానియాలి. అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎవరింట్లో అయితే ఆ మహిళ పనిచేస్తుందో వాళ్ళు కలిసి ఈ అంశాన్ని బయటికి రానియలేదు. హాస్పిటల్కి తరలించిన తర్వాత ఇవాళ ఆమె చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. అయితే చెట్లు కూలడానికి సంబంధించి ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతే తప్ప మీరు నిద్ర లేవరు అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ మంజులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు జిహెచ్ఎంసీదే ఈ బాధ్యత అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇప్పటికి వరకు ఈ అంశం పైన జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు స్పందించలేదు. గ్రౌండ్ లెవెల్లో ఇవాళ మరో రాబోయే 12 గంటల పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. ప్రజలను అలర్ట్ చేసింది జిహెచ్ఎంసీ. ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్పేది జిహెచ్ఎంసీ. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కనీసం స్పందించకపోవడం అనేది అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. మరి ఇప్పటికైనా సరే ఇలాంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, కింద పడిపోయేటట్టు ఉన్నాయో, ప్రమాదకర అయితే ఉన్నాయో వాటిపైన జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి టీంలు కూడా గ్రౌండ్ లెవెల్ లో అధిక శాతం పనిచేస్తున్నాయి అనేది ఈవీడీఎం కి సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఈదురుగాలితో కూడినటువంటి వర్షం ఎక్కడ వస్తుంది అని అలర్ట్ కూడా వీళ్ళే ఇస్తారు. మరి అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా వీళ్ళే. ఆ బాధ్యతను వాళ్ళు మరిచారా లేకపోతే లైట్ తీసుకున్నారా తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా చాలా వరకు చెట్లు రోడ్ల మీద పడేటువంటి అవకాశం ఈదురుగాలులకు అనేది మనం రోడ్ల మీద చూస్తే గ్రౌండ్ లెవెల్ లో చూస్తే అర్థమవుతుంది. అలాంటి చెట్లు ఇంకా బంజరైల్స్ తో పాటు వనస్థలిపురం, చైతన్యపురి, దాని తర్వాత ఓల్డ్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఈ విధంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి ముందు ఉన్నటువంటి చెట్టు కూడా దాదాపుగా రోడ్డు మీద వైపు ఇట్లా ఒరిగింది. ఎక్కువ గాలి వచ్చినా ఎక్కువ వర్షం పడినా ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సో ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల పైన జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్, హార్టికల్చర్ ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చనిపోయిన మహిళకు ఏమన్నా భరోసా ఇస్తుందా, మా వల్లనే తప్పైంది, మీకేమన్నా
ఎక్స్క్రేషియా లాంటిది ఏమైనా ప్రశ్నిస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రతి చౌరస్తా పైన టీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ ఆగి ఉంటాయి. దాంట్లో పూర్తి ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే చెట్లు ఏమైనా కనిపిస్తే అప్పటికప్పుడే ఆ చెట్లని నరికేస్తే అవన్నీ కూడా చెత్తని మొత్తం కూడా వాళ్ళే తీసుకొని పోతారు. అలాంటిది మొత్తం ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా చెట్ల పైన ఇంకా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదకర చెట్లు ఇంకా ఉన్నాయన్నది ఈ ఒక్క ఘటన చూస్తే మనకి అర్థమవుతుంది. మరి అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ మన్సూరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో చెట్టు కూలి ఓ మహిళ చనిపోయింది. 2 రోజుల క్రితం ఘటన జరిగింది. ఇవాళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళను మంజులుగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంగా గుర్తించారు.